హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు జును వ్లాగ్స్. ఇప్పుడైతే నేను బెండకాయ తోటలోకి అయితే వెళ్తున్నాను. చేయి ఎందుకు చూపిస్తున్నానంటే అందులో ఉన్న దోమలు అన్నీ కుడుతున్నాయండి. అక్కడ చూశారు కదా వాటర్ ఎలా ఉన్నాయో, అక్కడ ఉన్న దోమలు, ఈగలు, మరి ఏంటో పురుగులు మొత్తం చేతికి కుట్టేసి చూడండి, చేయి ఎంత ఎర్రగా అయిపోయింది, మొత్తం దద్దులు వచ్చేసినాయి చేతికి. అయితే నేను మా ఆయన చొక్కా వేసుకుంటున్నాను, వేసుకుంది ఎందుకంటే ఇది మనకు చాలా ఉపయోగపడుతుందండి. అది వేసుకోవడం వల్ల పురుగులు దోమలు ఏమైనా ఉన్నా మన చేతికి కుట్టదు. నేను చాలాసార్లు లోపలికి అలా వెళ్ళానులే కానీ ఈ ఐడియా నాకు అప్పుడు రాలేదు, వేసుకోవాలి అనే ఆలోచన కూడా అప్పుడు రాలేదు. తర్వాత అనిపించింది, ఏంటి నైట్ మీద వెళ్తున్నాను కదా, చేయి అంత కనిపిస్తుంది కదా, మరి కుట్టకుండా ఎలా ఉంటాయి దోమలు, అసలు మా ఆయన చొక్క వేసుకుంటే ఎలా ఉంటుంది, వేసుకుంటే ఇక్కడ దాకా చేతులు ఉంటాయి కదా, పురుగులేమి కుట్టవు కదా అనేసి నేను చొక్కా వేసుకొని అయితే వెళ్ళి బెండకాయలు అయితే కోసుకొచ్చానండి. బెండకాయలు సుమారు వచ్చేసి కేజీన్నర వరకు అయితే వెళ్ళాయండి, చాలా బెండకాయలు ఉన్నాయి. అయితే నేను బయట వైపు కూడా కొన్ని చెట్లు అయితే పెట్టాను కదండి, అటు సైడు అందరూ చూస్తారు అనేసి, ఏమేంటి వాళ్ళ ఆయన చొక్క వేసుకొని తిరుగుతుంది అనుకుంటారేమో అనేసి నేను ఆ తోటలోనే చొక్కాని అయితే ఇప్పేశానండి. ఇంటి ముందు కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి నేను చొక్కా తీసేసి అయితే నేను అవి కూడా కోసుకొచ్చాను. ఎవరైనా చూస్తే నవ్వుకుంటారేమో అనేసి చొక్కాని అయితే తోటలోనే తీసేసానండి. అయితే మా తోటలో చెట్లు ఎటువంటి మందులు వాడలేదు, కానీ ఆ చెట్లు అండి నాకంటే హైట్ ఉన్నాయి, చాలా హైట్లో ఉన్నాయి అవి, అందుకే నాకు మొత్తం చేతికి గీరకపోతుంది, మంట వస్తుంది, పైగా దానికి చిన్న చిన్న ముళ్ళులు కూడా ఉన్నాయండి చెట్టుకి. అమ్మ, నేను ఇట్లా తెంపుతుంటే కొన్ని ముళ్ళులు అయితే గుచ్చుకున్నాయి. కానీ ఇట్లా మీరు తోటలో వెళ్ళేటప్పుడు ఇలా మీ వారి చొక్కాని వేసుకొని వెళ్ళండి, మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నాకైతే తోటలో అయితే చాలా భయం వేసింది, ఎందుకంటే పెద్ద పెద్ద పాములు అయితే తిరుగుతూ ఉన్నాయండి. ఎక్కడ తాసుపాము ఉంటుందో, మా ఊర్లో ఒక ఆమెకు తాసుపాము కాటేసిందంట, పాపం చనిపోయింది. నాకైతే అలాగే అనిపించింది, బాగా చాలా భయం వేసింది నాకు. మనసులో అయితే నాగదేవుడు నాకైతే కనిపించవద్దు అనేసి మొక్కుకుంటా వెళ్ళాను, అరుచుకుంటా మాట్లాడుకుంటా పాట పాడుకుంటా అయితే నేను బెండకాయలు అయితే కోసుకొచ్చానండి. తోటలో వెళ్ళిన దగ్గర నుండి బయటకు వచ్చేంత వరకు నేనైతే నాగరాజాకైతే దండం పెట్టుకున్నాను, నాగరాజా నువ్వు నాకు కనిపించవద్దయ్యా అనేసి అయితే దండం పెట్టుకున్నానండి. పోయినాను, మళ్ళీ తిరిగి బయటకైతే వచ్చేసానండి. ఈ బయట వైపు ఇవన్నీ చూడండి, నాకు సుమారు కేజీన్నర వరకు అయితే బెండకాయలు వెళ్ళాయండి. మరి నా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇవి బెండకాయలు విత్తనాలండి, ఇవి అవి నేను చాలా కాయలు ముదిరిపోయినాయి, అంటే చూద్దాంలే రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటున్నా, అలా అవి కొన్ని ముదిరిపోయినాయండి చాలా వరకు. సొరకాయలు అయితే చెప్పాను కదా, విపరీతంగా సొరకాయలు అయితే కాస్తున్నాయండి. నేనైతే టిప్స్ చెప్పాను కదా, అది పాటించండి, సొరకాయలు అయితే ఫుల్గా కాస్తాయండి. బెండకాయ సొరకాయ రోజు తిని బోర్ కొట్టేసిందండి, ఒకరోజు బెండకాయ ఒకరోజు సొరకాయ ఇవే వండుకుంటున్నా. పిల్లలకి బెండకాయ కర్రీ పెట్టండి, మ్యాస్ బాగా వస్తుంది. సొరకాయ కర్రీ కూడా చాలా మంచిదండి, బలాన్ని అందిస్తుంది, సొరకాయ జీర్ణశక్తిని బాగా సహాయపడుతుంది. సొరకాయల్లో 92% నీరు ఉంటుంది. బెండకాయల తోట ఎట్టుంది మరి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా.